ना अन्नतम्मुलारा वेन्नेमक कुलाला ना अक्क चेल्लेम्मुलारा चंद्रबाबुकु चेप्पंडि बीसीलंटे इस्त्री पेट्टेलु कुट्टु मिशन्लु षेविंग किट्लु పనిమొట్లు కాదు బీసీలంటే ఇవి కాదు నా వెన్నెముక కులాల మిత్రులారా 2014 లో బీసీలకు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు 114 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ బాబుకు ఆ చంద్రబాబుకు చెప్పండి మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలగా మారాము అని చెప్పి ఆ చంద్రబాబుకు చెప్పండి ఆ చంద్రబాబుకు చెప్పండి నేడు రాజ్యాధికారంలో మేమంతా కూడా భాగస్వాములం అని చెప్పండి ఈ రోజు ఉన్న ప్రభుత్వం మాది మనది ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమయట్టుగా చెప్పండి బీసీల వెన్నెముకలు విరిచేలా వ్యవసాయ రుణ మాఫీని ఒక మోసంగా చేసిన దాఖలాలు గుర్తుకు చేయండి డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీని ఒక దగాగా చేసిన ఘటనలను గుర్తుకు చేయండి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఒక ప్రహసనంగా చేసిన దాఖలాలను గుర్తు చేయండి కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరినీ కూడా ఉచితంగా చదివిస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఎండమావిగా చేసిన ఆయన నైజాన్ని గుర్తు చేయండి కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఐప్యాడ్లు పంపిణీ చేస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఒక వంచనగా ఆయనకు అర్థమయ్యేట్టుగా చూపండి బీసీ సప్లాన్ ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేసి బీసీలందరినీ కూడా నిలువెత్తు ద్రోహంగా చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసిన మోసాన్ని గుర్తు చేయండి చంద్రబాబు నాయుడు గారి చేసిన ఆ మోసాలను ఆ దుర్మార్గాలను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కటిగా కూడా గుర్తు చేసుకుంటా పోండి ఎన్నికల హామీలు అమలు చేయండి అని చెప్పి ఆ రోజుల్లో మత్స్యకారులు అడిగితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్న మాటలు ఖబర్దార్ మీ అంతు చూస్తాను అని చెప్పి అన్న మాటలు నా ఈ బ్రాహ్మణులు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పి నేటివి అమలు చేయండి అని అడిగితే న్యాయబద్ధంగా అడిగితే మీ తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి అయ్యా బాబు మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని మీకు మొలిచిన కొమ్ముల్ని మీకు కొమ్ము కాసే వారిని అందరినీ కూడా కత్తిరించే సామాజిక చైతన్యం మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పండి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా ఏలూరు బీసీ డిక్లరేషన్ ఒక్కసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా 2019 ఫిబ్రవరిలో ఏలూరు డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలని ఎలా నెరవేర్చాము అన్నది ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇదే 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేశాం ఆ డిక్లరేషన్లో బీసీ కులాలన్నింటికీ కూడా ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏలూరులో బీసీ గర్జనలో డిక్లరేషన్ చేశాం అన్న మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా చెయ్యని విధంగా 139 కులాల పేర్లతో
56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీ కమిషన్ను శాశ్వత ప్రాతిపదిక మీద నియమించేందుకు చట్టం చేస్తాము అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం చట్టం చేశాం. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే నియమించాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. ఆలయ బోర్డు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 85,000 మంది ఈరోజు ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇలా ఉండడం ఇలా కూర్చోవడమే ఇదే వీటికి సాక్ష్యము అని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నామినేషన్ వర్కుల్లో 50% ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలి అని నా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. చట్టం చేసి ఈరోజు మరీ అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామాలలో ఏ నామినేషన్ మీద పనులు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు నా బీసీలు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈరోజు 50% వర్కులన్నీ కూడా విల్లే చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. షాపులు పెట్టుకుని సాంప్రదాయ వృత్తులు చేసుకుంటా ఉన్న బీసీలకు చిరు వ్యాపారులకు జీవనం సాగిస్తా ఉన్న ఇటువంటి బీసీలందరికీ కూడా ఇతర పేద కులాలు మేలు చేసేలా పథకాలన్నీ కూడా అమలు చేస్తాము అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మాటకు కట్టుబడి జగనన్న చేదోడు జగనన్న తోడు పథకాలు తీసుకొచ్చాము అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో జగనన్న చేదోడు ద్వారా నా రజకులు నా నాయి బ్రాహ్మణులు నా టైలర్ సోదరులందరికీ వాళ్ళ కుటుంబాలందరికీ కూడా అందించిన ఆర్థిక సహాయం ఇప్పటికే ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే 584 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న తోడు ద్వారా 0 వడ్డీకే తోపుడు బళ్ళు ఫుట్పాత్ మీద దుకాణాలు నడుపుకుంటా ఉన్న పేద కులాలు ఆ వర్గాలకు అందించిన ఆర్థిక సహాయం ఇప్పటికే 2,059 కోట్ల రూపాయలు దాదాపుగా 15 లక్షల కుటుంబాలు వీటి ద్వారా బ్రతకగలుగుతా ఉన్నారు సంతోషంగా అని చెప్పి చెప్పడానికి సగర్వంగా చెప్తా ఉన్నాను గర్వపడతా ఉన్నాను అని. 45 సంవత్సరాలు నిండిన నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ యొక్క చెల్లెమ్మల కోసం చేయూత పథకాన్ని అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రతి ఇంటా కూడా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటంతో అక్షరాల 26,40,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలపరుస్తూ ఇప్పటి వరకు ఈ 3.5 సంవత్సరాల కాలంలో 14,110 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.